అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ముందుగా ప్రేక్షకులు వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు మరొకసారి సో మీ జీవితంలో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఊహించని స్థాయిలో వృద్ధి చెందాలని చెప్పి మా టీం నుంచి మేమందరూ కూడా కోరుకుంటున్నాము నిన్న ముహూర్త ట్రేడింగ్ సందర్భంగా మన మార్కెట్స్లో ఒక మంచి ఉత్సాహం మంచి లాభాల సెషన్ ప్రారంభమైంది సంవత్సరం ప్రారంభాన్ని మంచి లాభాలతో మనం మొదలుపెట్టుకున్నాం 100 పాయింట్లకు పైగా లాభాలతో నిఫ్టీ క్లోజ్ అయింది 19,525 లెవెల్స్ సెన్సెక్స్ 354 పాయింట్ల లాభంతో 65,000 పాయింట్ల పైన చాలా స్థిరంగా చాలా పటిష్టంగా మనం క్లోజ్ కావడం చూడవచ్చు సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ చూసుకుంటే ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ పాజిటివ్గానే ఉంది మూడీస్ కట్స్ యుఎస్ అవుట్లుక్ టు నెగిటివ్ సైటింగ్ డెఫిసిట్స్ అండ్ పొలిటికల్ పోలరైజేషన్ ఇదొక నెగిటివ్ న్యూస్ ఇది యుఎస్ మార్కెట్స్కి కొద్దిగా యుఎస్ అవుట్లుక్ని వాళ్ళు నెగిటివ్గా కట్ చేశారు అదర్ దాన్ దట్ మనకి ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో ట్రెండ్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది యుఎస్ కోర్ ఇన్ఫ్లేషన్ స్టిల్ స్టికీ హెల్ప్స్ ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ ఫెడ్స్ రెస్ట్లెస్నెస్ ఒకటి సో ఇక్కడ ఫెడ్ ఎలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకుంటుందనే ఏకైక అంశమే ఒకటే మార్కెట్స్కి నెగిటివ్గా ఉంది సో ఇలా చాలా అంశాలు మనం మొన్న శనివారం రోజు ఏర్పాటు చేసుకున్న వర్క్షాప్లో మనం మాట్లాడుకున్నాము సెక్టార్స్ ఎన్ని సెక్టార్స్ సెక్టార్ స్పెసిఫిక్ అలాగే కొన్ని కొన్ని ఆ సెక్టార్స్లో మేజర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉన్న వాటి గురించి సాయంత్రం 6 బాగుకు మొదలవుతే రాత్రి 10 దాకా పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా ఓపికగా చాలా శ్రద్ధగా అన్ని అంశాలు విన్నారు సో అప్పటికే బాగా డిలే అయింది మధ్యలో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా సో సెషన్ చాలా ఎక్స్టెండ్ అయిపోయింది బట్ పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు కార్యక్రమానికి హాజరైనందుకు ఇంకా స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇవాళ ఎకనామిక్ టైమ్స్ సెలవు తీసుకుంది సో ఎకనామిక్ టైమ్ ఎడిషన్ లేదు ఒక వెల్త్ ఎడిషన్ స్పెషల్ ఎడిషన్ తప్ప స్టాక్స్ పరంగా సన్ టీవీ ప్రాఫిట్స్ 14% మేర క్షీణించాయి ఓఎన్జీసీ ప్రాఫిట్స్ 65% మేర వృద్ధి చెంది 13,734 కోట్ల రూపాయలుగా నమోదైంది ఐషర్ మోటార్స్ 55% తన లాభాల్లో వృద్ధి నమోదు చేసింది 1,016 కోట్ల రూపాయల లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది అలాగే రెవెన్యూలో కూడా 17% మేర వృద్ధి నమోదైంది కోల్ ఇండియా లాభాల్లో 12% మేర వృద్ధి నమోదైంది బీఎస్సీ హ్యాజ్ రిపోర్టెడ్ ఓవర్ 300% గ్రోత్ ఇన్ ఇట్స్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద క్వార్టర్ ఎండెడ్ సో 118 కోట్ల రూపాయల లాభాలని బీఎస్సీ అనౌన్స్ చేసింది గత ఏడాది ఇది 30 కోట్ల రూపాయలు లానే ఉండేది దాంతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధిని బీఎస్సీ సాధించింది మధ్యకాలంలో సో వాళ్ళు ఆప్షన్స్ ట్రేడ్ చేయడం ఎఫ్ఎండో స్టార్ట్ చేయడం కూడా డెరివేటివ్ స్టార్ట్ చేయడం కూడా కొద్దిగా వీళ్ళకు కలిసి వస్తున్న అంశం ఫ్యూచర్ రీటైల్ ద రిజల్యూషన్ ప్రొఫెషనల్ హ్యాస్ ఫైల్డ్ అన్ అప్లికేషన్ టు ఎన్సిఎల్టీ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ లిక్విడేషన్ సో ఓకే అది హిందుస్థాన్ కాపర్ 61 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది టాటా కెమికల్స్ ప్రాఫిట్స్ 27% మేర క్షీణించాయి సెయిల్ ప్రాఫిట్స్ 1,305 కోట్ల రూపాయలుగా నమోదైంది ఫోర్టిస్ హెల్త్ కేర్ 16% మేర లాభాల్లో వృద్ధి నమోదైంది ఎల్ఐసి ప్రాఫిట్స్ 50% మేర క్షీణించాయి నెట్ ప్రీమియం ఇన్కమ్ 19% మేర క్షీణించింది సో ఎల్ఐసి కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది క్లియర్గా బీఎస్సీ చాలా పాజిటివ్గా ఉంది కోల్ ఇండియా కూడా డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది ఐషర్ మోటార్స్ డీసెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది సో ఈ స్టాక్స్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు ఓవరాల్గా టెక్నికల్ అనాలిసిస్ చెప్తున్న దాని ప్రకారం సో ఒక బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నిఫ్టీ 19,600 నుంచి 19,800 అందుకునే దిశగా ఇప్పుడు అడుగులు వేస్తోంది యాక్సిస్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాటా మోటార్స్ సన్ఫార్మా కెనరా బ్యాంక్ పిఎఫ్సి డిఎల్ఎఫ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ పిఏ ఇండస్ట్రీస్ అరబిందో ఫార్మా డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ బుల్లిష్ ధోరణిని కనబరుస్తున్నాయి సో ఈ స్టాక్స్ అప్సైడ్ కోసం సిద్ధమవుతున్నాయన్నట్టుగా ఒక వార్త ఇక్కడ మనం గమనించవచ్చు మెయిన్గా ఐసిఐసిఐ సెక్యూరిటీ సంచలన ప్రకారం యాక్సిస్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ సొనాటా సాఫ్ట్ ఎన్ఎండిసి స్పందన స్ఫూర్తి ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి యాక్సిస్ సెక్యూరిటీ సంచలన ప్రకారం డిఎల్ఎఫ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ చంబల్ ఫర్ట్ బిఈఎల్ ఇవన్నీ కూడా నియర్ టర్మ్లో వేదాంత కొద్దిగా అప్సైడ్ ఆర్ బుల్లిష్ ధోరణిని కనబరుస్తూ వస్తున్న స్టాక్స్ ఇవి సో ఈ స్టాక్స్లో కొద్దిగా రాడార్లో పెట్టుకొని మేము టెక్నికల్ లెవెల్స్ని ఫాలో అవుతూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో
మోస్ట్ వాంటెడ్ స్టాక్స్ గురించి తెలుసుకునే ముందు కొద్దిగా ఇవి కూడా తెలుసుకుందాం. రీటైల్ హోల్డింగ్ ఇన్ ఎన్ఎస్సి ఫర్మ్స్. ఎన్ఎస్సి ఫర్మ్స్లో రీటైల్ హోల్డింగ్ గణనీయంగా పెరిగింది, గతంలో ఎప్పుడూ లేని విధంగా. సో రీటైల్ పోర్షన్, రీటైల్ ఇన్వెస్టర్స్ పోర్షన్ ఓవరాల్గా ఎన్ఎస్సి లిస్టెడ్ స్టాక్స్లో 7.62% నమోదైంది. జూన్లో ఇది 7.5% ఉంది. ఈ 3 నెలల కాలంలోనే 7.6% కంటే 0.12% మేర వృద్ధి నమోదైంది. సో దీన్ని బట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ గణనీయంగా పెరుగుతుంది. అండ్ ఇంకొక ప్రధానమైన అంశం, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అలాగే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మధ్య ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కూడా నారో డౌన్ అవుతూ వస్తుంది. ఇది కూడా ఒక ఆల్ టైమ్ లో హిట్ కావడం మనం చూస్తున్నాం. అంటే బట్ స్టిల్ ఇప్పటికీ కూడా వెన్ కంపేర్డ్ విత్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పోర్షన్ ఎక్కువగానే ఉంది మన మార్కెట్స్లో. వాళ్ళు తమ పట్టును ఇంకా మార్కెట్స్లో కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఫారెన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా భారీ ఎత్తున మన మార్కెట్స్లో నిధులు కుమ్మరిస్తున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఈక్విటీ రూపంలో, సిప్ రూపంలో మార్కెట్స్లోకి ఇన్వెస్ట్ చేస్తున్న తరుణంలో ఒకవేళ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా, అంటే వాళ్ళు డబ్బులు ఉపసంహరించుకున్నా కూడా మార్కెట్స్ కుప్పకూలిపోయే పరిస్థితి లేకుండా దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఆదుకునేందుకు చాలా స్ట్రాంగ్ హోల్డ్ అండ్ చాలా స్ట్రాంగ్ నిధులు ఉన్నాయి. ఎఫ్ఐఎస్ ఈ మధ్యకాలంలో 12 కంపెనీస్ ఆ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ రైజింగ్ షేర్స్ ఈ మధ్యకాలంలో ఎఫ్ఐఎస్ డిఐఎస్ కలిసి కొనుగోలు చేసిన స్టాక్స్లో విప్రో ఆశ్చర్యంగా ఈ స్టాక్ ఎందుకు ఉన్నారో తెలియట్లేదు. విప్రో, ఏజిస్ లాజిస్టిక్స్, బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్, మహారాష్ట్ర సీమ్లెస్, మిసెస్ బెక్టార్, మ్యాన్ ఇన్ఫ్రా, గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్, ర్యాలీస్ ఇండియా, ఛాయిస్ ఇంటర్నేషనల్, తిరుమలై కెమికల్స్, ఫుడ్స్ అండ్ ఇన్స్, స్నోమెన్ లాజిస్టిక్స్లో తమ తమ వాటాలని ఈ మధ్యకాలంలో గణనీయంగా పెంచుకోవడం మనం చూసాము. రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ హెచ్ఎన్ఐ అండ్ మ్యూచువల్ ఫండ్ కంబైన్డ్ షేర్ హోల్డింగ్ రీచ్ ఆల్ టైమ్. సో ఇది మన బలం. సో ఇదే మన బలగం. సో మార్కెట్స్లో వీళ్ళు ఉన్నంత వరకు, మనం ఉన్నంత వరకు మార్కెట్స్కి ఏం భయం లేదు. శ్రీరామ రక్షక, మనమే ఉన్నాము. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇప్పుడు కూడా ఇంకా తమ సెల్లింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. నవంబర్ నెలలో ఇప్పటి వరకు దాదాపు 5,800 కోట్ల రూపాయల మేర నిధులు మార్కెట్స్ నుంచి ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే యుఎస్లో బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. 5-5.5% మేర బాండ్ ఈల్డ్స్ అక్కడ వర్కౌట్ అవుతుండడం వల్ల కూడా కొద్దిగా ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ ఉండే అవకాశం అయితే ఉంది. మనకి అక్టోబర్ నెలలో దాదాపు 25,000 కోట్లు, సెప్టెంబర్ నెలలో దాదాపు 15,000 కోట్ల రూపాయల మేర నిధులు వాళ్ళు మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న సంగతి మనకు తెలుసు. ఇంకా ఫస్ట్ పేజ్లో బిజినెస్ స్టాండర్డ్, వీవర్క్ ఇండియా మే బైబ్యాక్ 27% ఫ్రమ్ బ్యాంక్ రప్ గ్లోబల్ బిజినెస్. సో అక్కడ బ్యాంక్ రప్స్ అయిపోయిన సంగతి తెలుసు. దీంతో వీవర్క్ ఇండియా ఏదైతే స్టేక్ ఉందో దాని వాల్యూ పెరిగింది. కొనుగోలు చేయడం కూడా చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. సమ్మర్ 2080 మార్కెట్స్ ఆఫ్ టు ఎ స్పార్క్లింగ్ స్టార్ట్. ఇట్ ఈస్ లైక్లీ టు సెల్ ఇండియా టవర్ ఆపరేషన్స్ అట్ $2.2 బిలియన్. సో ఇది ఫస్ట్ పేజ్లో. ఇండియా ఈజ్ ఫాస్ట్ ఎమర్జింగ్ యాజ్ గ్లోబల్ డిఫెన్స్ ప్లేయర్ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న అక్కడ బార్డర్ దగ్గర వెళ్ళి జవాన్లతో ఆయన దీపావళి జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఒక బలమైన శక్తిగా భారత్ ఎదుగుతున్న అంశాన్ని మరొకసారి గుర్తు చేశారు. అండ్ గ్లోబల్ డిఫెన్స్ ప్లేయర్గా కూడా మనం ఎదుగుతున్న సంగతిని ఆయన వివరించారు. మేజర్ పోర్ట్స్, గవర్నమెంట్ పోర్ట్స్లో డబుల్ డిజిట్ గ్రోత్ చాలా కాలం తర్వాత నమోదైంది. సో ఓవరాల్గా పోర్ట్స్లో కూడా మంచి వృద్ధి నమోదవుతుంది అనేందుకు ఇది ఒక సంకేతంగా మనం ఇక్కడ చూడవచ్చు. సిమెంట్ మేకర్స్ సీస్ చింగ్స్ ఇన్ ద వాల్ ఆన్ అన్ఈవెన్ వాల్యూమ్ రైజ్. సో సడన్గా వాల్యూమ్స్ స్పాట్ అయితే వచ్చింది. లాభాల పరంగా కొన్ని కంపెనీస్ మాత్రమే లాభాలని బుక్ చేసుకోగా, అంటే లాభాలని తీశారు, లాభాలు వచ్చాయి. వాల్యూమ్స్ ఎత్తి పెరిగినప్పటికీ కొన్ని కంపెనీస్ లాభం చేసుకోలేకపోయాయి. ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సాగర్ సిమెంట్స్ 27% మీరు వృద్ధి నమోదు చేసింది. సో సాగర్ సిమెంట్స్ స్టాక్స్ని రాడార్లో పెట్టుకోండి. షార్ట్ టర్మ్ ప్లేయర్స్, టెక్నికల్ లెవెల్స్ ఫాలో అవ్వండి. జేకే సిమెంట్స్, హైడల్బర్గ్, అల్ట్రాటెక్ ఇవన్నీ కూడా డీసెంట్ వృద్ధిని నమోదు చేసిన సిమెంట్ కంపెనీస్ జాబితాలు కనిపిస్తున్నాయి. దాదాపు 7,000 కోట్ల రూపాయలు వార్ చెస్ట్ రెడీ చేసుకున్నామని చెప్పి డాబర్ చెప్తోంది. సో కొన్ని క్వార్టర్స్ ఇంకా చూస్తాము. రూరల్ డిమాండ్ విల్ బౌన్స్ బ్యాక్ అనుకున్న దానికంటే రూరల్ డిమాండ్ కొద్దిగా వేగంగా బౌన్స్ బ్యాక్ అవుతుందని అంచనా అని చెప్తూ 7,000 కోట్ల రూపాయలు వార్ చెస్ట్ రెడీ చేసుకున్నారంటే దాన్ని బట్టి సో డాబర్ ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 3,200 కోట్ల రూపాయల మేర జిఎంఆర్ నిధులు సమీకరించే ప్రయత్నంలో ఉంది. వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని వాళ్ళు నిర్మిస్తున్న సంగతి మనకు తెలుసు. ఒక 6 స్టాక్స్, ద మోస్ట్ వాంటెడ్ స్టాక్స్ ఆఫ్ 2023 ఈటీ లిస్ట్, ఒక ఈటీ వెల్త్ ఒక 6 స్టాక్స్ని లిస్ట్ చేసింది.
సో ఆర్ స్టాక్స్లో క్యాన్ఫిన్ హోమ్స్, ముతూట్ ఫినాన్స్, దీపక్ నైట్రైట్, కోరమాండల్ ఇంటర్నేషనల్, ఎల్ఎన్టీ మైంట్రీ, ఐసిఐసిఐ లాంబార్డ్ ఈ స్టాక్స్ సో రాబోయే దీపావళి నాటికి అద్భుతాలు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఈటీ వెల్త్ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన రికమెండేషన్స్ అన్నింటినీ క్రోడీకరించి దాని మీద వీళ్ళు వ్యూ తీసుకొని సో వీళ్ళు ఇక్కడ ప్రచురించడం జరిగింది. సో కనిష్టంగా 1.8% మేర మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి ఐసిఐసిఐ లాంబార్డ్లో హోల్డింగ్ ఉండగా క్యాన్ఫిన్ హోమ్స్కి 3.6% హోల్డింగ్ ఉంది. సో ఈ స్టాక్స్ ఇంకా ఇన్డెప్త్గా ఇన్డీటెయిల్డ్గా ఎందుకు ఈ స్టాక్ని వీళ్ళు రికమెండ్ చేశారు అన్న దాని మీద ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్ టార్గెట్ ప్రైజ్ అయితే ఐ డోంట్ థింక్ మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా సో ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి, ఈ స్టాక్స్లో మంచి కొనుగోళ్ళు చేయవచ్చు నెక్స్ట్ ఇయర్ కోసం అన్నట్టుగా, ఒక సంవత్సరం కోసం అన్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉంది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంకా ఇన్డీటెయిల్డ్గా దీని గురించి చదువుకోవాలి అంటే సో ఈటీ వెల్త్లోకి వెళ్తే ఈటీ వెల్త్లో ఇంకా మీకు ఇన్డీటెయిల్డ్గా ఉంది. సో ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎంతవరకు ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాయి, వాళ్ళ వాళ్ళ స్టేక్స్ ఎంతవరకు ఈ కంపెనీలో ఉన్నాయన్నట్టుగా కూడా డీటెయిల్డ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆసక్తి ఉన్న వాళ్ళు క్లియర్ కట్గా చదువుకోవచ్చు, చదువుకున్న తర్వాత మాత్రమే మీరు మీ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ చేసిన వాటిల్లో, లాస్ట్ ఇయర్ రికమెండ్ చేసిన వాటిలో దాదాపు 23% మేర వృద్ధిని, లాభాలని ఈ ఈటీ వెల్త్ మోస్ట్ వాంటెడ్ స్టాక్స్ ఇచ్చాయన్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ ఉంది. అండ్ పిక్ హైలీ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ చేస్తున్న వాటిలో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, సో ఈ ఫండ్స్ అన్ని కూడా మోస్ట్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్, వీటిని దృష్టిలో పెట్టుకొని సో పెట్టుబడులు కొనసాగించవచ్చు. సో 1 ఇయర్లోనే రిటర్న్స్ చూస్తే 1 ఇయర్ 3 ఇయర్ రిటర్న్స్ మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ జాబితా ఇది. అండ్ ఒక్కటి కూడా ఇక్కడ ఒక్క స్టాక్ని వీక్లీ రికమెండేషన్లో భాగంగా ఒక్క స్టాక్ని ఇక్కడ కజారియా సిరామిక్స్ని రికమెండ్ చేశారు. సో రెవెన్యూ 4,782 crores నెక్స్ట్ ఇయర్కి, ఆపై ఇయర్ 5,513 crores ఆఫ్ రెవెన్యూని అందుకోవచ్చిన అంచనా. ఈపీఎస్ 30 రూపాయలు 21 రూపాయలు అండ్ ఈపీఎస్ 30 రూపాయలు, తర్వాత 36 రూపాయలకి పెరగవచ్చినది ఒక అంచనా. మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా 1,450 నుంచి 1,550 రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్ ఇస్తున్నాయి కజారియా సిరామిక్స్కి. వీమార్ట్ రిటైల్, ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్, బేర్ క్రాప్ సైన్స్, ఆల్కెమ్ ల్యాబ్స్, రత్నమణి, దేవియాన్ ఇంటర్నేషనల్ స్టాక్స్ కొనుగోలు చేయమని చెప్పి బై రేటింగ్ ఇస్తూ, హిందుస్థాన్ పెట్రోలింగ్ మాత్రం సెల్ రేటింగ్ ఇస్తున్నాయి వివిధ బ్రోకింగ్ కంపెనీ. సో ఇక వీటితో పాటు మనకి ఒక 10 ధమాకా స్టాక్స్ని, ఫైర్ క్రాకర్ లాంటి స్టాక్స్ని బిజినెస్ స్టాండర్డ్లో కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. అందులో సిప్లా స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు. సిప్లా 1240 దగ్గర ఉంది, దీనికి 1385 రూపీస్ టార్గెట్ ప్రైస్. డిఎల్ఎఫ్ స్టాక్ని రికమెండ్ చేస్తున్నారు, ప్రస్తుతానికి 606 దగ్గర ఉంది, దీనికి 640 రూపీస్ టార్గెట్ ప్రైస్. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 579 రూపాయల దగ్గర ఉంది, దీనికి 683 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్. మహీంద్రా అండ్ మహీంద్రా మనకి 1,554 రూపాయలు దగ్గర ఉంది, దీనికి 1,770 రూపాయల టార్గెట్ ప్రైస్. మారుతి సుజుకి 10,391 రూపాయల దగ్గర ఉంది, దీనికి 12,600 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,314 రూపాయల దగ్గర ఉంది, దీనికి 2,708 రూపాయలు టార్గెట్ ప్రైస్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 2,058 రూపాయల దగ్గర ఉంది, దీనికి 2,230 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఉండగా, ఎల్ఎన్టీ 3,033 రూపాయల దగ్గర ఉంది, దీనికి 3,430 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఉంది. ఇలా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన స్టాక్స్ని వీళ్ళు కూడా క్రోడీకరించి అండ్ వీళ్ళు కూడా అధ్యయనం చేసి ఇచ్చిన స్టాక్స్ లిస్ట్ ఇది. సో మేజర్గా ఇది ఇవాళ కార్యక్రమం. సో వీటిలో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు కూడా కొద్దిగా రీసెర్చ్ చేసి, గ్రౌండ్ వర్క్ చేసి తర్వాత మీ నిర్ణయాలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అదే రిటే.